హే గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ప్రొఫెసర్ ఓక్ని కలవడానికి యాష్ లేట్గా నిద్రలేచి వెళ్ళినప్పటి నుండి యాష్ జర్నీ స్టార్ట్ అయింది. కానీ ఒకవేళ యాష్ లేట్గా లేవకుండా ఉంటే యానిమేలో 10 మేజర్ థింగ్స్ చేంజ్ అవుతాయి. సో యాష్ త్వరగా నిద్రలేచి ఉంటే పోకెమాన్ యానిమేలో జరిగే ఆ 10 మేజర్ చేంజెస్ అనేవి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. వీడియోని ఇక్కడే లైక్ చేయండి అండ్ మా ఛానల్కి మీరు కొత్తగా వస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో సిట్ బ్యాక్, రిలాక్స్, వాచ్ వీడియో టిల్ ఎండ్ అండ్ లెట్స్ బిగిన్. నెంబర్ 10, పికాచు యాష్కి స్టార్టర్గా ఉండదు. ఇందులో మోస్ట్ ఆబ్వియస్ చేంజ్ ఇదే. సో యాష్ పికాచుని స్టార్టర్గా చూస్ చేసుకోవాలని అనుకోలేదు. సో ఓక్కి యాష్ మీద జాలేసి తను యాష్కి స్టార్టర్గా పికాచును ఇచ్చాడు. పోకెమాన్ యానిమే ఫస్ట్ ఎపిసోడ్లో యాష్ రాత్రంతా ఆలోచించి స్క్వర్టల్ని చూస్ చేసుకుంటానని డిసైడ్ అవుతాడు. యాష్ తన స్టార్టర్గా స్క్వర్టల్ని చూస్ చేసుకోవడంలో మాత్రమే యానిమే చేంజ్ కాదు, గ్యారీ తన స్టార్టర్ని ఎంచుకోవడంలో కూడా చేంజ్ జరుగుతుంది. ఎందుకంటే ప్రతి పోకెమాన్ గేమ్లో ప్రొటాగనిస్ట్ ఇంకా రైవల్ స్టార్టర్ని చూస్ చేసుకునే టైంలో ఎలా అయినా ఫస్ట్ ప్రొటాగనిస్టే ఫస్ట్ స్టార్టర్ని చూస్ చేసుకోవాలి. సో యానిమేలో కూడా ఇలాగే జరిగి యాషే ఫస్ట్ స్క్వర్టల్ని చూస్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొక ముగ్గురు ట్రైనర్స్కి కూడా డిఫరెంట్ స్టార్టర్స్ దొరుకుండేవి. నెంబర్ 9, మిస్టీ యాష్కి అసలు కలిసి ఉండేది కాదు. దీని రీజన్ వచ్చేసి యాష్ని ఇంకా పికాచుని కోపంతో ఉన్న స్పీరో గుంపు అటాక్ చేస్తుంది. దానివల్ల పికాచు గాయపడుతుంది. సో పికాచుని పోకెమాన్ సెంటర్కి తీసుకెళ్లడానికి యాష్ మిస్టీ బైక్ని, ఐ మీన్ సైకిల్ని తనకి చెప్పకుండా తీసుకుంటాడు. ఆ టైంలో పికాచు యాష్ మాట వినదు. అయితే యాష్ దగ్గర పికాచుయే లేనప్పుడు యాష్ ఎందుకు మిస్టీ సైకిల్ తీసుకొని పోకెమాన్ సెంటర్కి వెళ్తాడు? ఇంకా మిస్టీ యాష్తో తన విరిగిపోయిన సైకిల్ కోసం జర్నీ కూడా చేయదు. నెంబర్ 8, విరిడియన్ సిటీ పోకెమాన్ సెంటర్ డిస్ట్రాయ్ కాకుండా ఉండేది. సో ఇది జరగకపోవడానికి రీజన్ మీకు ముందే తెలిసి ఉంటుంది. యాష్ పికాచు ఇంజ్యూరీస్ నయమవ్వాలని వెయిట్ చేస్తూ ఉంటే టీమ్ రాకెట్ పోకెమాన్ సెంటర్లో ఉన్న పోకెమాన్స్ని దొంగలించాలని అనుకుంటారు. ఆ టైంలో యాష్ ఇంకా తన పికాచు వల్ల విరిడియన్ సిటీ పోకెమాన్ సెంటర్ డిస్ట్రాయ్ అవుతుంది. సో యాష్ దగ్గర పికాచు లేనప్పుడు యాష్ స్క్వర్టల్ పోకెమాన్ సెంటర్ మొత్తాన్ని డిస్ట్రాయ్ చేయలేదు. నెంబర్ 7, టీమ్ రాకెట్ యాష్ని ఒంటరిగా వదిలేసేవాళ్ళు. అంటే టీమ్ రాకెట్ యాష్ని వెంబడించే వాళ్ళు కాదు. పికాచు విరిడియన్ సిటీ పోకెమాన్ సెంటర్ని డిస్ట్రాయ్ చేయకపోతే టీమ్ రాకెట్కి యాష్ మీద ఇంకా తన స్టార్టర్ మీద ఇంట్రెస్ట్ ఉండదు. యాష్ని టీమ్ రాకెట్ వెంబడించకపోతే పోకెమాన్ స్టోరీ లైన్లో చాలా మార్పులు అనేవి జరుగుతాయి. ఎందుకంటే స్టోరీలో యాష్ ఇంకా టీమ్ రాకెట్ మధ్య గొడవ జరిగి యాష్ పోకెమాన్స్ ఎవాల్వ్ అవ్వడం, యాష్ ఇంకా తన ఫ్రెండ్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. నెంబర్ 6, యాష్ జిమ్ బ్యాటిల్స్ టోటల్గా డిఫరెంట్గా మారిపోతాయి. బ్రాక్ జిమ్లో ఉన్న స్ప్రింక్లర్ సిస్టమ్ వల్ల యాష్ తన పికాచు సహాయంతో ఆనిక్స్ని ఓడించి తన ఫస్ట్ జిమ్ బ్యాజ్ని గెలుచుకున్నాడు. లూటినెంట్ సర్జ్ విషయంలో కూడా డిఫరెంట్గా ఉండేది. అక్కడ యాష్ తన స్క్వర్టల్కి డిగ్ అటాక్ని నేర్పించి ఉండొచ్చు, లైక్ పికాచు ఐరన్ టెయిల్ లాగా. నెంబర్ 5, స్క్వర్టల్ స్క్వాడ్ లీడర్ని యాష్ పట్టుకోడు. ఇప్పుడు మనం మాట్లాడుకునే టైం లైన్లో యాష్ దగ్గర ముందే స్క్వర్టల్ ఉంది. సో యాష్ మళ్ళీ స్క్వర్టల్ స్క్వాడ్ లీడర్ని పట్టుకోడు. ఒకవేళ పట్టుకున్న తన దగ్గర ఉన్న స్క్వర్టల్ ఆ వైల్డ్ స్క్వర్టల్ కంటే బలంగానే ఉంటుంది. నెంబర్ 4, తన పోకెమాన్ టీమ్ డిఫరెంట్గా ఉండేది. యాష్ దగ్గర ఉన్న పోకెమాన్స్ చాలా ఫాస్ట్గా స్పెషల్గా ఉన్నాయి, లైక్ పికాచు. పికాచు యాష్తో పాటు లేకపోతే యాష్ డిఫరెంట్ వేలో వెళ్ళేవాడు. ఇంకా తను ఫస్ట్లో పట్టుకున్న పోకెమాన్స్ కూడా డిఫరెంట్గా ఉంటాయి. ఎలా అంటే యాష్తో ఒబీడియంట్గా ఉండే తన స్టార్టర్ అయిన స్క్వర్టల్ సహాయంతో యాష్ పిజ్జీని పట్టుకోవడంలో సక్సెస్ఫుల్ అయి ఉండొచ్చు. ఇంకా ఈ టైమ్ లైన్లో మిస్టీ లేదు కాబట్టి యాష్ క్యాటర్పీని నోటీస్ చేసేవాడు కాదు, ఇంకా బటర్ఫ్లీని యాష్ రిలీజ్ చేసేవాడు కాదు. కానీ డామియన్ చార్మెండర్ని యాష్ పట్టుకునేవాడు. బట్ మిస్టీ దగ్గర ఉండే పోకెమాన్స్ లైక్ టోగేపీ అండ్ పాలీవ్యాగ్ ఇవి యాష్ టీంలో జాయిన్ అయ్యుండొచ్చు. సో క్యాంటో ఇంకా జోటో లీగ్
ఎండ్లో యాష్ టీమ్ టోటల్ డిఫరెంట్గా ఉంటుంది. నెంబర్ 3, యాష్ క్యాస్కేడ్ బ్యాడ్జ్ కోసం బ్యాటిల్ చేసేవాడు కాదు. యాష్ సెరూలిన్ సిటీ జిమ్కి చేరుకున్నప్పుడు మిస్టీ సిస్టర్స్ జిమ్ లీడర్స్ అయినా కూడా వాళ్ళకి బ్యాటిల్ చేయడానికి పోకెమాన్స్ లేకపోయేసరికి వాళ్ళ దగ్గరికి జిమ్ బ్యాడ్జ్ కోసం వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళు బ్యాడ్జెస్ ఇస్తారు. యాష్ కూడా బ్యాడ్జ్ కోసం బ్యాటిల్ చేయడానికి వెళ్తాడు. సో యాష్ మిస్టీయే సెరూలిన్ సిటీ జిమ్ లీడర్ అని తెలుసుకుంటాడు. సో వాళ్ళకి బ్యాటిల్ జరుగుతుంది. సో మనం మాట్లాడుకునే టైం లైన్లో యాష్తో మిస్టీ లేదు. సో మిస్టీయే లేకపోతే యాష్ ఆమెతో బ్యాటిల్ చేసేవాడు కాదు. నెంబర్ 2, యాష్ లేదా బ్రాక్ మిస్టీ సైడక్ని క్యాచ్ చేసేవాళ్ళు. మిస్టీ సిగ్నేచర్ పోకెమాన్స్లో ఒకటి సైడక్. సైడక్ని మిస్టీ యాక్సిడెంటల్గా పట్టుకుంటుంది. ఎలా అంటే మిస్టీ తన పోకేబాల్ని పొరపాటున కింద పడేసుకుంటుంది. సో ఆ సైడక్ తనకు తానుగానే మిస్టీ పోకేబాల్లోకి వెళ్తుంది. సో మిస్టీ లేకపోతే సైడక్ని యాష్ లేదా బ్రాక్ క్యాచ్ చేసేవారేమో. ఒకవేళ సైడక్ బ్రాక్ టీంలో చేరి ఉంటే బ్రాక్ దాన్ని సరిగ్గా చూసుకుంటాడు అండ్ అది ఎవాల్వ్ అయ్యి బ్రాక్ టీంలో మంచి మెంబర్ అవ్వచ్చు. నెంబర్ 1, యాష్ దగ్గర ఈపాటికి బ్లాస్టాయిస్ ఉండేది. యాష్కి తన స్టార్టర్ని ఎవాల్వ్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉన్నాయి. సో యాష్ పికాచు ఎవాల్వ్ కాకపోవడానికి మెయిన్ రీజన్ దాన్ని అది లూటినెంట్ సర్జ్ రైచు ముందు దాని ఎవల్యూషన్ని కూడా ఓడించగలను అని పికాచు ప్రూవ్ చేసుకోవాలనుకుంది. సో యాష్ స్క్వర్టల్ని చూస్ చేసుకున్నాడు. కాబట్టి యాష్ దాన్ని బ్లాస్టైజ్ వరకు ఎవాల్వ్ చేసేవాడు అండ్ యాష్ జోటో లీగ్లో హ్యారిసన్ బ్లేజికెన్ని కూడా ఓడించేవాడు. నేను మీకు ఇంకొక విషయం కూడా చెప్పాలి. ఏంటంటే యాష్ క్యాలోస్ రీజన్లో తన బ్లాస్టాయిస్ని మెగా ఎవాల్వ్ కూడా చేయొచ్చు. సో గాయ్స్, ఒకవేళ యాష్ జర్నీ స్టార్ట్ చేసే టైంలో త్వరగా నిద్ర లేచుంటే గనక తన హోల్ లైఫే చేంజ్ అయిపోయేది. సో మీకు ఏమనిపిస్తుంది, యాష్ లేట్గా లేచి మంచి పని చేశాడా లేదా త్వరగా నిద్ర లేస్తే బాగుండేదా? మీ ఒపీనియన్ని కామెంట్ చేసి చెప్పండి. సో వీడియో నచ్చితే వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గాయ్స్, మీట్ యూ నెక్స్ట్ వీడియో. అంతవరకు మీ పోకే రేంజర్ సైనింగ్ ఆఫ్.